अस्म्गुभ्यो नम अस्मत्मगुभ्यो नम अस्मत्सगुभ्यो नम श्रीमते राजा नम श्रीमते षठ गोपालय नम परिवाद्रीरामचंद्रा नम भक्तामृत विश्वजनामोदनम सर्वाद श्रीष्ठगोपवामय నమామ్యహం ద్రవిడవేదసాగరం పరివార సమేతుడైన శ్రీ రామచంద్రస్వామి సన్నిధిలో వేయించేసి ఉన్న భక్త భక్తులకు భాగవతులకు ప్రణమిల్లి తిరువాయుమీ ఒకటవ శతకము ఒకటవ దశకములో ఒకటవ పాశురాన్ని పూర్తి చేసుకున్నాం వారందరి వలన ఇది ఒక అద్భుతమైనటువంటి ఆనందము మొదలు వ్యాఖ్యానంలో ప్రవేశించటమే మహాప్రవేశము అన్నారు అలాగే ఇది అసలు ప్రబంధము యొక్క ప్రభావాన్ని ప్రార్థన చేసుకుంటూ ద్రావిడ వేదసాగరం అన్నారు ఇదొక ద్రావిడ వేదము అనేటటువంటి ఒక సముద్రము అదే శ్రీ శ్రీశఠారి వేదము అని చెప్పుకున్నాం మరి అన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయములు ఆశ్చర్యకరమైనటువంటి విషయములు మనలాంటి సామాన్యులకు అందటము ఇవి అని అంటే నమ్మాళ్ల వారి కటాక్షము రామానుజుల వారి అనుగ్రహము లక్ష్మీనారాయణుల దివ్య సంకల్పము ఆ మొదటి పాసురమే చాలా విశేషమయంగా ఉన్నది అన్నీ అలాంటివే విశేషాలే ఇక దాంట్లో అన్నీ చెప్పారు అర్ధపంచకాన్ని చెప్పారు నిన్న చెప్పుకున్నాం అలాగే అనుబంధ చతుష్టయాన్ని చెప్పారు అలాగే అశ్యాం గాథాయాం ఆశీర్ నమస్క్రియ వస్తునిర్దేశ రూప త్రయం ద్రష్టవ్యం అని కూడా చెబితే చెప్పుకున్నాం ఎలాగో ఆశీస్సులు మరి ఆయన యొక్క పాదములను ఆశ్రయించి యజు ఉజ్జీవింపుమా అని అన్నారు అది ఆశీస్సుగా అలాగే నమస్కారము అని అంటే షుడరడి తొజుదు ఆయన ప్రకాశించే పాదములకు నమస్కారం చేయు అన్నారు అది నమస్కారము ఇక ఆశీస్సులు నమస్కారము అయిపోయిన తర్వాత వస్తు ఆ మిగిలిన విషయమంతా వస్తు నిర్దేశమే ఆయన గుణములు కలవాడు అని అలాగే నిత్య సూర్యులకు అధిపతి అని లీలా విభూతికి నిత్య విభూతికి కూడా ఆయన నాయకుడని ఆశ్రయించినటువంటి వారికి లేనటువంటి భక్తి రూప జ్ఞానమును ప్రసాదిస్తాడు అని అన్నీ చెప్పుకున్నాం ఇక అలా ముందు ప్రవేశము జరిగింది ప్రబంధమునందు ఇంకా అడ్డం ఏముందండి దీంట్లో ప్రవేశించటం వరకే మన వంతు తర్వాత ఏం చేస్తూ ఉంటుందని అంటే వరుసనే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అంతే ఎప్పుడైతే తోజుద్జు ఎన్మననే అన్నామో ఓ మనసా అని సంబోధన చేసి ఆ మనస్సుకి వారు చెప్పారు ఇక ఆ మననే అన్నాం కదా మలమరా అంటూ లాక్కుపోతూ ఉంటుంది ఇక ఇక ప్రతిదానికి కూడా ఆ చివర ఉన్నటువంటి పదమే వారసనే తీసుకుపోతూ ఉంది ఆ లింకు ఎక్కడ వరకు పోతుందండి పదకొండు వందల రెండు ప్రబంధం చివరి వరకు వెళ్ళిపోయి ఆ చివరిది మళ్ళీ తీసుకొచ్చి ఒకటికి ఇస్తుంది మీకు ఓపుకుంటే మళ్ళీ రా అంటూ ఉంది మళ్ళీ ఇలా పాడుకో మళ్ళీ ఇలా చెప్పుకో మళ్ళీ ఇలా చూసుకో ఇది అంతా కూడా ఒక చక్రమిది ఇలా తిప్పుతూనే ఉంటుంది మనని దీంట్లో తిరుగుతూ ఉండటము అనేటటువంటిది మనకి ఆనందము లౌకిక విషయము అంతే లౌకిక విషయాల్లో బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రూఢాన్ని మాయయా అన్నాడు ఆయన శ్రీకృష్ణ స్వామి భగవద్గీతలో అందరి హృదయములలోనూ ఉంటానయ్యా నేను ఉండి తిప్పుతూ ఉంటా దేని చేత మాయ మాయ చేత మాయ అంటే ప్రకృతి కర్మ మరి దాంట్లోనూ తిరగటమే కదా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం శంకర భగవత్పాదులు వారు అనుగ్రహించారు అలాగే మరల పుడుతూ ఉన్నాము మరల చస్తూ ఉన్నాము మరలా తల్లి గర్భములో పడుతూ ఉన్నాము అని అంటే మళ్ళీ పుడుతూ ఉన్నాము మళ్ళీ పుట్టామనంటే మళ్ళీ చనిపోతున్నాము మళ్ళీ చనిపోయామంటే మళ్ళీ పుడుతున్నాం ఇది ఒక చక్రము మరి ఈ చక్రములో అన్ని కష్టములు సుఖములు కానీ నిజానికి అది సుఖం కూడా కాదు సుఖము యొక్క ఆభాసము సుఖములాగా కనపడటమట అట ఎలాగో అంటే ఒక శునకము ఒక కుక్క ఒక ఎముకని పట్టుకొని ఏదో మంచి ఆహార పదార్థం దొరికింది అనుకుని అటు ఇటు చూసి ఎవరూ లేని చోటకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక రహస్య స్థలంలో కూర్చొని దాన్ని కొరుకుతుంది తినాలి అని కొరికితే ఏముంటుంది ఎముకలో ఏమీ ఉండదు దాంట్లో ఎండిపోయి శుష్కించిపోయి ఉన్నటువంటిది ఎముక ఈ కొరికేటప్పుడు దీని యొక్క ఆ సెలవుల పెదవుల ప్రక్క అది తెగుతుంది అది తెగేటప్పటికి ఏమవుతుంది అని అంటే రక్తం వస్తుంది కొంచెం కొంచెం పెద్దగా కాదు అది దీని నాలుకకు తగిలి అది ఆ ఎముకలో నుంచి వచ్చింది అది అనుకొని దాన్ని ఆస్వాదన చేస్తూ ఉంటుంది ఇది సుఖ ఆస్వాదము అని అంటే అంటే సుఖ ఆభాసము సుఖ ఆస్వాదం కాదు సుఖ ఆభాసము సుఖం కాదు అది దానిని సుఖం అనుకుంటూ ఉంది అలాగే కేవలము కష్టభూయిష్టమైనటువంటి ఈ సంసారములో పెద్ద కష్టాన్నేమో కష్టం అనుకొని చిన్న కష్టాన్ని సుఖము అనుకుంటూ ఉంది లోకమంతా కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నా మరి సందర్భానికి మళ్ళీ చెప్పుకోవాలి కదా నిన్న ఒక మినుములు బస్తాలు వంద కేజీలు ఎత్తారు లోడు ఈరోజు వడ్లు కిక్కీలు అంటారు యాభై కేజీలు ఎత్తుతూ ఉన్నారు లోడు అంటాడట ఆహాహా ఎంత హాయిగా ఉందిరా బాబు సత్యం నిన్న వంద కేజీలు మొయ్యలేక యాభై కిలోలు హాయిగా ఉంది అన్నాడు అసలు ఎందుకు ఏమీ లేకపోతే ఇంకా హాయి కదా కానీ అలా కాదు ఈ మానవులకి ఎప్పుడు కూడా పుట్టారు అని అంటే కర్మతో పుట్టాల్సిందే కదా ఈ పుట్టుక ప్రళయకాలంలో పరమాత్మే పుట్టిస్తాడు అని అంటే తనను సేవించి రమ్మని మరి తనేం ఏం చేస్తాడు తను స్వతంత్రుడు అనుకుంటాడు తన సుఖాలు అనుకుంటాడు ప్రకృతిలో పడతాడు ఇక తిరుగుతూనే ఉంటాడు ఇలా తిరిగేటప్పుడు ఆ పెద్ద కష్టాన్ని కష్టం అనుకుంటున్నాడు ఈ చిన్న కష్టాన్ని ఆ యాభై కేజీలు ఎత్తుకున్న దాన్ని సుఖం అనుకుంటూ ఉంటాడు ఇది సుమ ఈ ప్రపంచంలో ఉన్నటువంటిది అది ఒక చక్రము తిరుగుతూనే ఉంటుంది మరి ఇది చక్రము ఇది కూడా మరి ఈ ముక్త పదగ్రస్తము అని అంటే ఇది పరమపదమే అని చెప్పుకున్నాం తిరువాయుమి అని అంటే పరమ పరమ పరమపదానికి వెళ్తారా కాదు అసలు ఏమిటి దాంట్లోనే ఉన్నారు పరమ పదములోనే ఉంటారు తిరువాయుమని అభ్యసించటానికి కానీ వినటానికి కానీ నువ్వు ప్రయత్నం చేస్తే పరమపదంలో ఉన్నట్టే అది ముక్త పదగ్రస్తము సింహావలోకనం ఇది కొంచెము పట్టుపడాలే కానీ శ్రమ ఆ పట్టుబడే వరకు శ్రమ ఎలాగోనంటే కర్మ విడవదు అదేం సామాన్యం కాదు ఆ కర్మ విడిచిపెడితే కానీ ఇది రుచించదు అన్నమాట మామూలుగా రుచి కొంచెం ఉంటుంది కానీ మనమే బద్ధకిస్తాం అప్పుడప్పుడే ఎందుకులే మనకు అది అర్థమవుతుందా ఏదో అసలు చావు గ్రంథం అంటూ ఉన్నారు దీన్ని ఇది ఒక ప్రచారం చేశారు నిజానికి ఇది మోక్ష గ్రంథము కానీ లోకం ఎలాంటిది అని అంటే ఇది ఎప్పుడు కూడా మంచిని చెడుగా చూపించటమే దీని పని చెడుని మంచిగా చూపిస్తూ ఉంటుంది ఇది ఎప్పుడు అంతే ఇప్పటికీ కూడా అంతే ఎప్పటికీ అంతే మరి మానవ లోకము అంతే దాన్ని ఎవరేం చేయలేరు ఇది చావు లేని గ్రంథం ఇది దీనిని చావు గ్రంథము అనుకునేటటువంటి వారి తెలివికి ఏమంటాం ఏం లేదు నవ్వుకుంటాం తప్ప మోక్ష గ్రంథము ముక్తపదగ్రస్తం అసలు ఇదే ముక్తి ఇదే పరమపదము దీని ఎందు ఉండటమే పరమాత్మ సన్నిధిలో ఉండటం కనుక ఈ చక్రం ఇది దీన్ని మనం అలా పట్టుకుంటే చాలు మొత్తం తిప్పేసుకుంటూ ఉంటుంది తనలోనే ఇముడ్చుకొని తలలోనే ఇముడ్చుకొని తిరుగుతూనే ఉంటుంది కనుక దీంట్లో మనము పడ్డాము అని అంటే చాలు అది ఆనందం ఏదో ఒక రూపంలో ఇక్కడికి వచ్చి ఈనాటికి ఇలా చెప్పుకోవటానికి ఒక పాసురం అవచేసుకున్నాము అని అంటే దానికి లింకు దొరికిందంటే ఇక మనం దాంట్లో ఉన్నట్లే కనుక అంత గొప్ప గ్రంథములో మనం ఉన్నాము ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి ఎప్పుడు ఎప్పుడు సంసారాన్ని చూడండి ఎలా గుర్తు చేసుకుంటారో పాపం నిద్రలో మర్చిపోతారు హాయిగా నిద్రపోయామంటారు మరి అదేం కర్మో లేవటంతోనే మొదలు ఏదో ఒక నెత్తిని పెట్టుకుని నెత్తిని పెట్టుకుని అంటే అంటుంటాం బరువు నెత్తిన ఉన్నట్లుగా అసలు ఆ చికాకుతోనే లేస్తూ ఉంటారు ఆ లేచిన దగ్గర నుంచి చికాకు ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద పట్టుకొని వెళ్ళి పిల్లి ఈ రకంగా అసలు ఈ మతమంతా నీ మనసే దీనిని ఇలా చేస్తూ ఉన్నదని ఏనాడు నీవు ఆలోచిస్తావో ఆనాడు నీవు ఆ పరమాత్మ సన్నిధికి చేరినట్లయితే చేరటమే నువ్వేమి ఇక్కడ మళ్ళీ బరువు ఎత్తుకొని అవసరం నీ బరువు ఆయన పాదాల మీద పెట్టడమే అలా చేస్తే చాలు వెళ్ళిపోతారు అదిగో అలా చెయ్యండి అని చెబుతూ ఉన్నారు ఇక రెండవ పాసురం యొక్క మొదలు అందుకొని మనము దాంట్లోకి వెళ్ళిపోదాం మన నహ మలమర మలర్ మిషై యజుదరు మన నుణరు అలవిలన్ పొరియుణరు అవైలం ఇన నుణర్ముజు నలం ఎదిర్ నిగజ్ కజివిను ఇన నిల నెనను ఇర్ మిగునరయ్యులనే ఆళ్వార్ తిరువడిగే శరణం ఆళ్వార్ అనేటటువంటి పేరు నమ్ ఆళ్ళవారు మన ఆళ్ళవారికే నమ్మాళ్ళవారికే ఆ మిగిలినటువంటి వారిని చెప్పాలి అని అంటే వారి పేరుని పెట్టాలి పొయ్యి ఆళ్ళవార్ కూదత్తాళ్ళవార్ పేయాళ్లవార్ అంటూ అలా పేర్లు ముందు చెప్పాలి చెప్పి ఆళ్ళవారు అంటూ ఉండాలి కేవలము నిరుపదంగా ఆళ్ళవారు అన్నామా నమ్ ఆళ్ళవారు మన ఆళ్ళవారు అని అనుకున్న ఆయనకే చెందుతుంది కనుక ఆయన తిరువడిహళి ఆయన పాదములనే మనము శరణు పొంది ఆ తర్వాత మనము అర్థాలు విశేషార్థాలు తాత్పర్యార్థాలు భావార్థాలు లక్షణార్థాలు ధ్వన్యార్థాలు తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతిపదార్థాన్ని చూద్దాం ముందుగా మననహం అంటే మనస్సు నందలి మనన్ అంటే మనస్సు అఘం మనస్సు నందలి మలం రాగద్వేషాది దోషములు అర పోగా పోగా మలర్ వికసించి మిష పై పైన ఎజుతరుం వృద్ధి పొందిడి మననునర్వు మానస జ్ఞానము చేత అళవిలన్ పరిచ్ఛేదించుటకు అసాధ్యుడును పొరి చక్షురాది బాహ్య ఇంద్రియజన్యంబైన ఉనర్వు జ్ఞానముచే అవై అటి ప్రాకృత పదార్థము బలే ఎలన్ కానివాడును ఎదిర్ భవిష్యత్ కాలమందును నిఘజ్ వర్తమాన కాలమందును విను భూతకాలమందును ఇన నిలన్ తనతో సాటి లేనివాడును మిగునరై ఇలన్ తనకు అధికుడు లేనివాడును ముజు సంపూర్ణమైన ఉనర్ జ్ఞానస్వరూపుడును నలం ఆనందస్వరూపుడును అయిన ఇనన్ ఇట్టి సర్వేశ్వరుడు ఎనను ఇర్ర నాకు ప్రాణభూతుడు ఎవరంటూ ఉన్నారు ఈ మాట నాకు ప్రాణభూతుడు అని నమ్మాళ్ళ వారు అంటూ ఉన్నారు ఎవరిని సర్వేశ్వరుడు నాకు ప్రాణభూతుడు ఎట్టివాడి సర్వేశ్వరుడు అని అంటే ముజు నలం ఉనర్ ముజు నలం సంపూర్ణ జ్ఞానానంద స్వరూపుడు అట జ్ఞానము ఆనందము రెండూ కలిసినటువంటి స్వరూపము అంటే ఆత్మస్వరూపము ఆయన ఆత్మ అది అటువంటి వాడు ఈయన ఎటువంటి వాడు ఇంకా అని అంటే భూతకాలంలో కానీ ఇది గడిచిపోయిన కాలంలో కానీ రాబోయే కాలంలో కానీ వర్తమాన కాలంలో కానీ ఆయనతో సమానుడు ఇంకా ఎవ్వరు లేరు అదిగో అలాంటివాడు అలాగే ఇక అధికుడు ఇంకెక్కడుంటాడు అధికుడు సమానుడే లేనప్పుడు నిస్సమ అభి అధికుడు అలాంటి వాడు మరి ఇలాంటి వాడు మనకి తెలియవస్తాడా ఎలా తెలుస్తాడు అని అంటే ఆయన బహిరింద్రియముల చేత తెలియబడేవాడు కాదు అంటే చక్షురాది కళ్ళు ఈ మొదలైనవి ఎక్కడ చూస్తాయండి ఈ బయట కనిపించేటటువంటి వస్తువులను చూస్తూ ఉంటాయి వాటికి ఆయన కనిపించడు అలాగే ఇక లోపల జీవుడు ఉంటాడు ఆ జీవుడు మనస్సు చేత విశుద్ధమైన మనస్సు చేత తెలుసుకోగలవచ్చు జీవుడిని అంటారు అదిగో అలా జీవుడిలాగా తెలియబడేవాడు కాదు అంటే ప్రకృతిలాగాను తెలియరాడు జీవునిలాగాను తెలియరాడు ఆయన తనతో సాటి ఇంకొకడు లేనివాడు తనకంటే అధికుడు అసలు లేనివాడు ఇక నాకు ప్రాణభూతుడు ఆయనే అంటే ఆత్మ నా లోపల చేరి ఉన్నాడు ఆత్మ అదిగో ఆయనని తోజుదు ఏజు ఎన్మనని ఆయన యొక్క సుడర్ అడి ఆ పాదములను నమస్కరించి ఉజ్జీవించుమా ఓ మనసా ఈ తోజుదు యజు అనేటటువంటి ఈ పదమున్నదే మొత్తం అన్నింటికి వస్తూనే ఉంటుంది చెప్పుకోవాలి ప్రతి పాశురానికి కూడా అటువంటి వానికి నమస్కారం చేసి ఉజ్జీవించవే ఓ మనసా అంటూ ఉన్నాను ఇక ఆరాయిరప్పడి భగవద్ రామానుజుల వారి ఆజ్ఞ చేత రచింపబడినటువంటి గ్రంథము ఈ వ్యాఖ్యానము దీనిని ముందుగా చెప్పుకుందాం తర్వాత ఇంకా విశేషాలను చూసుకుందాం మననహం ఇంద గుణకు ఆశ్రయమాన దివ్య హేయ తినడయ హేయప్రచ్చనీయకతయా కళ్యాణకతానతయా ఉల విసజాతీయత్వం సల్లుహెరదు ఏం చెప్తూ ఉన్నారండి దీంట్లోనూ అంటే గుణములు చెప్పారు ఇంతకు ముందు ఆసురంలో గుణములు అని చెప్పారు కదా భగవంతుని యొక్క నలం అంటే ఒక ఉపలక్షణం అంటారు అలా గుణములు కలవాడు ఆయన అలాగే మరి ఆ గుణములు ఎలా ఉంటాయి గుణములు అంటే ఎప్పుడు కూడా ఒకదానిని ఆశ్రయించి ఉండాలి గుణము అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు మనము ఎన్నింటినో ఎన్నోసార్లు కూడా చెప్పుకున్నాం ఇవి పదార్థములు ఈ పదార్థములు అనేటటువంటివి వస్తువులను ఇవి వస్తువులు పదార్థాలు వాటిని ఆశ్రయించి ఉంటాయి గుణములు ఎలాగోనంటే ఇప్పుడు తీపి అన్నామది గుణము తీపి అనేది గుణము ఈ తీపి అనగానే నో నోరు ఏమైనా తీయబడిపోతుందా ఏమి తీబడిపోదు కదా అది ఒక వస్తువుని ఆశ్రయించి ఉండాలి ఒక బెల్లము అది రకరకాల రూపాలకి మారుతుంది ఆ బెల్లము పంచదారు పటికి బెల్లము అలాగే గులాబ్ జాము మైసూర్పాకు ఇప్పుడు ఎన్నో వచ్చినాయి ఎన్నో వచ్చేసినాయి పూర్వకాలం అంటే ఒక సలిమిడో ఒకటి ఉండేది పూర్వకాలంలో సలివిడి వారికి తెలుసు అప్పటి వాళ్ళకి ఆ బియ్యం కొట్టడము బెల్లం పాకం పట్టడము పిండి దాంట్లో వేయటము సలివిడి దీన్నే పురోడాశము అనేవాళ్ళు అలాగే పాలతో వండుకోవటము బెల్లం వేసుకొని అన్నం వండుకుంటా బో అది పరమాన్నం మరి మామూలు అన్నం కాదుగా పరమాన్నం ఎప్పటికీ పరమాన్నమే అంటుంటారు దాన్ని అంటే అంతకంటే మించి ఆనాడు తెలియదు ఈనాడు అనేక రకాలు వచ్చేసినాయి వందల రకాలు వచ్చేసినాయి అయితే దీంట్లో ఉన్నటువంటిది తీపి ఆ తీపి అనేటటువంటిది గుణము ఇది ఎలా తెలుస్తుంది అంటే ఒక ద్రవ్యమును ఆశ్రయించి ఉంటుంది ఓ పులుపైనా అంతే ఒక ఉసిరికాయను ఒక చింతకాయను మరి అది ఏమి చిత్రమో కానీ పులుపు అంటే మాత్రం నోరు ఊరుతుంది సహజం మరి అది ఏమిటో నోరు లాలాజలం ఊరిపోతుంటుంది ఎవరికైనా సరే పులుపు అనగానే చింతకాయ అనుకున్నా మరొకటి అనుకున్నా తీపంటే అలా అనిపించదు ఇంకెవరికైనా అనిపిస్తుందేమో మరి కొంతమందికి తెలియదు నాకైతే ఇలా ప్రతిదీ కూడా ఇలాంటి గుణములు ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటాయి మరి ఇంతకుముందు గుణాలు చెప్పారు కదా అని అంటే ఇప్పుడు దివ్యాత్మ స్వరూపాన్ని చెబుతూ ఉన్నారండి ఆ గుణములు దేనిని ఆశ్రయించి ఉన్నాయో చెబుతూ ఉన్నారట ఇంకా అవి ఎలాంటివి అని అంటే హేయ ప్రత్యనీకతయా హేయ ప్రత్యనీకము ఆయన యొక్క గుణములు హేయప్రచనీయకము అని హేయములు అని అంటే విడువ తగినవి త్యాజ్యములు ఏవి త్యాజ్యములు దుర్గుణాలు త్యాజ్యములు కోపము అసత్యము దంభము అజ్ఞానము మీ గుణములని ఏది చెబుతున్నా వాటికి వ్యతిరేకము జ్ఞానము అని చెప్పామనుకోండి అజ్ఞానము జ్ఞానము గుణమైతే అజ్ఞానము దాని వ్యతిరేకం అలాగే శక్తి అని చెప్పామనుకోండి అశక్తి దానికి వ్యతిరేకం అలా ప్రతిదీ కూడా దానికి వ్యతిరేకమైనటువంటి గుణములన్నీ హేయములు ఈ హేయములైన గుణములకు వ్యతిరేకములట పరమాత్మ దగ్గర ఉన్న గుణాలు మన దగ్గర ఏముంటాయండి మంచి గుణాలకి వ్యతిరేకమైన గుణాలన్నీ మన దగ్గర ఉంటాయి ఇంకా కళ్యాణ ఏకతానతయా కళ్యాణము అంటే శుభము మంగళము వీటికి అవి స్థానము స్థానము అంటే స్థానము స్థానము ఏక ప్రధానము అక్కడే ఉంటాయి మంచి గుణములు మంచి అనేది మంగళములు అనేది అక్కడే ఉంటాయి అన్న చెప్పుకున్నాం కదా పరమాత్మ యొక్క గుణములు గుణముల ద్వారా పరమాత్మకి గొప్పతనం రావటం కాదు పరమాత్మని ఆశ్రయించినందువలన శుభీభూయ గుణములకు మంగళము శుభములు కలిగినవి అదిగో అవి కలిగినవి స్థానమైనవి అయిపోయేవి కాదు ఇది విసజాతీయత్వము దీంట్లో చెప్తూ ఉన్నారు ఈ పాశురమునందు విశ్వజాతీయత్వం అంటే అంటే తనకంటే వేరుగా ఇక దేనికి లేనటువంటిది తనకంటే వేరుగా ఏటికి ఉండనిది విశ్వజాతీయత్వం అంటారు జాతీయత్వము అంటే జాతి అని అంటే పుట్టుకతో సమానమైనటువంటి వాటిని జాయతే ఇది జాతి పుట్టుకతో సమానమైనవి ఇప్పుడు మానవులందరూ పుట్టుకతో సమానం కనుక వీరందరూ కూడా మానవ జాతి ఇంకా దీంట్లో ఒకరికి ఒకరు సజాతీయులు అవుతారు అలాగే పశువులు ఉంటాయి మేకలు గొర్రెలు గాడిదలు గుర్రాలు ఇవన్నీ కూడా విసజాతీయము సమానమైన జాతి కాదు కదా మానవులు కాదుగా వాటి పుట్టుక వేరు వీడి పుట్టుక వేరు ఇలా ఉన్నటువంటివన్నీ కూడా విసజాతీయములు అని అంటారు వాటిని వేరు అయినటువంటివి అలాగే ఈ రెండు ఈతితో కళ్యాణ గుణములు కలిగి ఉండటము హేయ గుణములు లేకపోవటము అనేటటువంటిది పరమాత్మ యొక్క గుణములను ఇతరుల నుండి వేరు చేస్తూ ఉన్నాయి ఆ సంగతి చెబుతూ ఉన్నారు దీని ఎందు అన్నారు ఇక బాహ్యేంద్రియజన్య జ్ఞాన విషయమాన కాటిల్ యాదూ ఒరిపడి విలక్షణనా ఇరుక్కు ఇక్కడ జన్యములైనటువంటి జ్ఞాన విషయములైనటువంటివి అచేతనములు అచేతనములు అని అంటే ప్రకృతి ఈ కనిపించే మనకి కంటి కళ్ళకు కనిపించేది బాహ్యేంద్రియ బాహ్యేంద్రియజన్యములు అంటే బాహ్యేంద్రియాలు బయట ఉన్నటువంటి వాటిని బాహ్యేంద్రియాలు అంటారు లోపల ఉన్నవేమో అంతరింద్రియాలు అని అంటారు మనస్సు లోపల ఉంటుంది మనకి బయట కళ్ళు ఈ ముక్కు చెవి ఇవన్నీ కూడా బయటే ఉంటాయి కాళ్ళు చేతులు ఇలాంటివన్నీ కూడా ఈ ఇంద్రియముల చేత తెలియవచ్చేటటువంటిది ప్రకృతి ఈ ప్రకృతి మన కంటికి కనపడుతుంది శబ్దం వినపడుతుంది అలాగే ఏ ఇంద్రియానికైనా సరే తెలిస్తే అది ఇంద్రియజన్య ప్రత్యక్షము అని అంటారు ఇంద్రియజన్య జ్ఞానము కంటికి కనపడితే కంటికి ప్రత్యక్షం అది ప్రతి అక్షము అక్షం అంటే ఇంద్రియము అని అర్థం ప్రతి అక్షము ప్రత్యక్షము అంటే ఆ ఇంద్రియమును గూర్చి కలిగే జ్ఞానము దాని వలన కలిగేటటువంటి జ్ఞానము చెవి అనేది వినపడటమే అది చెవికి ప్రత్యక్షము స్పర్శ అంటే తాకటం అది చర్మానికి ప్రత్యక్షం అలాగే వాసన చూడటం ఆ గంధం అనేటటువంటిది ఘ్రాణానికి ప్రత్యక్షం ఘాణేంద్రియానికి ఇక రుచి చూడటం అనేటటువంటిది రసనేంద్రియానికి ప్రత్యక్షం ఇలా ప్రత్యక్షమైనటువంటివన్నీ కూడా ప్రకృతి అంటారు ఇది నచేతనము దీనికంటే విలక్షణమైనటువంటిది అప్పటికే యోగాభ్యాస పరిశుద్ధ అంతఃకరణ జన్య జ్ఞానైక విషయమాన పరిశుద్ధాత్మస్వరూపతి కాటిలం విసాతీయనాయ్ ఇప్పుడు ఏం చెప్పారు అయినా మననహ మలమర మలర్మిషుదరు మననుణర్వు అలవిలన్ పొరియుణర్వ అవయ్యిలన్ బాహ్యేంద్రియాలకి అందనటువంటి వాడైనా మరి మనస్సు చేత ఒకవేళ బాహ్యేంద్రియాలకి అందలేదనుకోండి అంతరింద్రియము అది యోగాభ్యాసము చేత పరిశుద్ధమైనటువంటి అంతఃకరణము శుద్ధి చేసినట్లయితే దానిని మనస్సుని అప్పుడు ఆ మనస్సు చేత పరిశుద్ధ ఆత్మ అంటే ఆత్మ అనేటటువంటిది ఉన్నదే ఆ ఆత్మ ఈ మనస్సుకి తెలియబడుతూ ఉంది మనస్సు చేత తెలుసుకోవటం జరుగుతుంది ఆత్మని అది కూడా మనస్సుకి విషయమైంది కానీ పరమాత్మ అలా ఆ ఆత్మ లాంటి వాడు కూడా కాదు అంతరింద్రియానికి కూడా దొరికేవాడు కాదు బహిరింద్రియాలకి దొరకడు అంతరింద్రియాలకి దొరకడు ఆయన విషజాతీయుడు ఉన్నాడు అని తెలుసుకోవటానికి వీల్లేదు వీటికంటే వేరైనటువంటి వాడు ఇక కాలత్రయత్తిలం వరుపడియాలం ఒప్పి ఇల్లాదనాయ్ మూడు కాలముల ఎందు కూడా ఆయనతో ఒప్పు ఆయనతో సమానమైనటువంటి వాడు ఇల్లా లేడు ఆయనతో సమానుడు ఎవడూ లేడు మూడు కాలములు భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలములు ఎందు ఇక సమాభ్యధిక రహితనాయ్ సరే సమానుడు లేడు అనుకోండి అధికుడు ఉన్నాడా అంటే వాడు లేడు సముడు లేడు అధికుడు లేడు మరికి ఆయన ఎలా ఉంటాడండి అని అంటే ఆయన ఆత్మస్వరూపం ఏమిటంటే పరిపూర్ణ జ్ఞానానంద స్వరూపనా పరిపూర్ణ జ్ఞానానంద స్వరూపుడు జ్ఞానము ఆనందము రెండూ కలిసి ఒకటే ఇదే ఇక్కడ మనము ఎప్పుడూ చెప్పుకునేది ఉనర్ముజు నలం అనేది మొత్తము ఆధ్యాత్మిక ప్రపంచం మొత్తానికి పరిష్కారం చెప్పినటువంటి ఒక్క మాట ఇది పరమాత్మ యొక్క ఆత్మస్వరూపం ఏమిటి అన్నది తెలియచేసినటువంటి వారు నమ్మాళ్ల ఈ వేదమునందు ద్రవిడ వేదమునందు ఆ తరువాత దీనినే తీసుకొని భగవద్ రామానుదుల వారు జ్ఞానానంద స్వరూప అంటూ ఆయన చెప్పారు దాన్ని సంస్కృతీకరించి చెప్పారు ఆయన అదే విషయాన్ని ఇప్పుడు ఇదిగో ఈయన చెప్తున్నారు జ్ఞానానంద స్వరూపుడు అని రెండూ కలిసి ఒకటి కర్మధారయ సమాసంగా ఒక్కటి అని చాలాసార్లు చెప్పుకున్నాం మళ్ళీ చెప్పుకుంటాం ఇంకా ముందు అంటే ఈ ఆరాయిరప్పటి ప్రతిపదార్థములాగా ఉంటుంది మనకు అలాగే ఒక సంగ్రహమైనటువంటి విషయము పన్నీరాయిరప్పటి కూడా పూర్తిగా ప్రతిపదార్థాన్ని చెబుతాడు ఆయన అసలు పదానికి పదానికి అర్థాన్ని చెబుతాడు ఆయన ఈయన మొత్తం మీద చెబుతూ ఉంటాడు ఒక ప్రతిపదార్థముతో కూడిన భావార్థంలాగా అన్ని చోట్ల ప్రతి పదానికి చెప్పరు ఈయన అన్ని పాసురాలకి కొన్ని కొన్ని చోట్ల చెప్తూ ఉంటారు పన్నీరు అయినప్పుడు అన్ని చోట్ల ప్రతి పదానికి అర్థం చెప్తూ ఉంటుంది కనుక ఈ ఆ రాయినప్పటి ఇలా ఇక్కడ ఇక్కడ మొన్న కూడా ఆ మొదటి పాసురానికి కూడా ప్రతి పదానికి అర్థం చెప్పారు ఆయన అలా ధారకమ్మాయి అలాంటి ఆయన ధారకుడు కూడా అంటే నాకు ధారకము ఆయన ఉంటేనే నేను నిలుస్తా ధారకం అంటే అర్థం ఏంటండి నిలబడటమే అది నిలబడటానికి తగిన స్థితిని ధరించే స్థితి ఇది ధారకము తర్వాత పోషకము ఆ తర్వాత భోగ్యము లోకంలో మూడు రకాలు ఉంటాయి కనీసం బ్రతకటానికి అవసరమైనటువంటిది ధారకము అవుతుంది మనం అంతే ఆహారం తీసుకుంటే ఇంక ఇంకా శరీర అవయవాలకి పుష్టి కావాలి అనుకోండి ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే పోషకము అవుతుంది ఇంక అలా కాదండి మాకు రకరకాలు కావాలనుకోండి భోగ్యము అవుతుంది లోకం ఇది ఈ లోకంలో ఉన్నటువంటివి చాలామంది ఇప్పుడు చెప్తూ ఉన్నారు కదా ఈ ఆరోగ్య నిపుణులు చెప్పేదంతా కూడా కేవలము ధారకం వరకు చాలండి అంటున్నారు లేకపోతే బరువు పెరిగినా ఇంకోటైనా అయిపోతావు అని ఆ తర్వాత ఇంకా పోషకం లేకపోతే ఎట్లా కానీ ఇంకా మనం రకరకాల రుచులు కలిపేసి వండుకొని అట్ని ఎన్నో చేసేసి తిని వస్తున్నాం భోగ్యం వచ్చేటప్పటికి ఇంకా పెరిగిపోయింది కనుక నాకు ధారకం అసలు ఆయనే ఆయన యొక్క తొయ్యరడ రడి అయి తోజుదు ఏజు ఎన్మనని ఎన్గిరార్ ఆయన పాదములను ఆశ్రయించి ఉజ్జీవించుమా ఓనా మనసా అన్నారు నమ్మాళ్ళ వారు ఇంకా విశేష విషయాలను మనం తర్వాత తెలుసుకుంటాం జై రామానుజ జై శ్రీ సిఠారి వేదం జై శ్రీరామ్